वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू। मनम गत क्लासुल्लो तेलंगाणा चेटकु संबंधी शातवाहन वंश गुरिंचि कंप्लीट चेसुकुन्नाम। इप्पुडु मनम तेलंगाणा चरित्र अध्ययनंलो भागंगा चेप्पुकोबोये मुख्यमैन राजवंशं इक्ष्वाकुलु। इक्ष्वाकुलु शातवाहन वंशपु कालानिकि चेंदिन चिवरी चक्रवर्ति चिवरी राजुनु ई श्रीशांतमूलुडु सेनाधिपतिगा पनिचेस्तुंडेवाडु। शातवाहन वंशपु राजानिकि चेंदिन चिवरी राजु कालंलो ई सेनाधिपति अतनि मीद तिरुगुबाटु चेसि ई इक्ष्वाकु राजवंशानि स्थापिंचडं जरिगिंदि। దేని కేంద్రంగా చేసుకొని దేని రాజధానిగా చేసుకొనాయంటే విజయపురిని రాజధానిగా చేసుకొని ఈ శ్రీశాంతముడు ఇక్ష్వాకుల రాజవంశాన్ని స్థాపించడం జరిగింది। అసలు ఈ ఇక్ష్వాకులు ఎక్కడి నుంచి వచ్చారు అన్న విషయాన్ని పరిశీలిస్తే చాలా మంది శాస్త్రవేత్తలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరచడం జరిగింది। ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చారయ్యా వీరని రాప్సన్ మరియు బూలర్ అనే శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు। నెక్స్ట్ లేదు వీళ్ళు కన్నడ ప్రాంతానికి చెందినవారని చెప్పి ఓగెల్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడడం జరిగింది। నెక్స్ట్ వీళ్ళు తమిళ ప్రాంతానికి చెందినవారని చెప్పి అభిప్రాయపడింది ఎవరంటే గోపాలచారి అనే చరిత్రకారుడు వీరు తమిళ ప్రాంతానికి చెందిన వారుగా అభిప్రాయపడడం జరిగింది। నెక్స్ట్ లేదు వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అని అభిప్రాయపడింది ఎవరయ్యా అంటే కార్డ్వెల్ అనే చరిత్రకారుడు వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారుగా అభిప్రాయపడడం జరిగింది। అయితే ఇంతమంది శాస్త్రవేత్తలు రకరకాలుగా వారి అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది। ఇప్పుడు మనం ఎవరి అభిప్రాయాన్ని ఏకీభవించాలి అనే విషయానికి వస్తే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు కాడవేలు ప్రతిపాదననే ఎక్కువగా ఏకీభవించడం జరుగుతుంది। ఎందుకంటే ఇక్కడ ఇక్ష్వాకులు అన్న పదంలో ఇక్షు అనే పదానికి అర్థం ఏందయ్యా అంటే చెరుపు అనే పదం। దక్షిణ భారతదేశంలో అప్పుడు ఈ శాతవాహన వంశ కాలంలో వీళ్ళు చెరుకులు పండిస్తూ ఉండేవారని చెప్పి తర్వాత కాలంలో వీళ్ళే ఇక్ష్వాకులుగా మారారని చెప్పి ఈ కాడవేలు అనే శాస్త్రవేత్త అభిప్రాయపడడం జరిగింది। అందువల్ల ఎక్కువ మంది చరిత్రకారులు దీనినే ఏకీభవించడం జరిగింది। ఈ ఇక్ష్వాకులు అనే వాళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి ఎక్కువ మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు। ఇంకొక విషయం, ఈ శాస్త్రవేత్తల కులం విషయంకి వస్తే వీళ్ళు ఏ కులానికి చెందారు అన్న విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ ఇక్ష్వాకులు వారు వేయించుకున్నటువంటి శాసనాలు ఏమని చెప్పుకున్నారు అంటే తమకు తాము ఏమని చెప్పుకున్నారంటే మేము ఇక్ష్వాకు కులానికి చెందినటువంటి శ్రీరామచంద్రుని అలాగే శాక్యముని గౌతమ బుద్ధుని వారసులమని చెప్పుకోవడం జరిగింది ఈ ఇక్ష్వాకులు। అయితే వీళ్ళు వాజపేయ నెక్స్ట్ అశ్వమేధ అగ్నిశ్రోత్ర లాంటి కొన్ని యజ్ఞయాగాలను నిర్వహించడం జరిగింది। ఇటువంటి యజ్ఞ యాగాలను నిర్వహించినటువంటి రాజులు ఎక్కువ క్షత్రియులే, ఇటువంటి రకమైనటువంటి యజ్ఞ యాగాలను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు క్షత్రియులు అనే అభిప్రాయపడింది ఎవరు అంటే ఆర్జీ బండార్కర్ అనే చరిత్రకారుడు వీళ్ళు క్షత్రియులు అనే అభిప్రాయపడడం జరిగింది। అలాగే వీళ్ళు క్షత్రియ పురుషునికి మరియు బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి వాళ్ళే ఈ ఇక్ష్వాకులు అని పేర్కొనడం జరిగింది। ఇంకా పురాణాల ప్రకారం
పురాణాల ప్రకారం చూస్తే మనం మత్స్య పురాణం ప్రకారం ఈ ఇక్ష్వాకు రాజవంశాన్ని 7 మంది రాజులు దాదాపు 100 సంవత్సరాలు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. కాకపోతే మనకి శాసనాల ద్వారా లభ్యమైంది ఏమైందా ఏం జరిగిందా ఇవాళ శాసనాల ద్వారా మనకి లభ్యమైన విషయం ఏందయ్య అంటే నలుగురు రాజులు దాదాపు 80 సంవత్సరాలు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. వీరి పరిపాలనా కాలం క్రీస్తుశకం 220 నుంచి స్టార్ట్ అయితే క్రీస్తుశకం 300 వరకు ఉంటుంది. 220లో ప్రారంభమై 300వ సంవత్సరంలో ముగుస్తుంది. కొన్ని పుస్తకాల్లో 220 నుంచి క్రీస్తుశకం 300 వరకు అని కూడా ఉంటుంది. మత్స్య పురాణం ప్రకారం 7 మంది రాజులు 100 సంవత్సరాలు పరిపాలించినట్లు, ఈ శాసనాల ప్రకారం 4 రాజులు 80 సంవత్సరాలు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఏ రాజవంశమైనా సరే కొన్ని ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, శాతవాహన వంశాన్ని తీసుకున్నట్లయితే, దక్షిణ భారతదేశాన్ని పాలించిన తొలి రాజవంశం ఏదంటే శాతవాహన వంశం. అలాగే బ్రాహ్మణులకి భూధారణ చేసిన మొదటి రాజవంశం ఏంటయ్యా అంటే శాతవాహన వంశం. అలా కొన్ని కొన్ని ఏ రాజవంశానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంపైకి దండయాత్రకు వెళ్ళిన మొదటి రాజవంశం ఏందయ్యా అంటే కూడా మనం శాతవాహన వంశపు రాజ్యంగా చెప్పుకోవచ్చు. అలా వెళ్ళిన రాజు ఎవరయ్యా అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ ఇక్ష్వాకు రాజానికి కూడా కొన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకత మనం ఖచ్చితంగా గమనించాలి. ఈ ప్రత్యేకతల మీద కూడా ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు ప్రత్యేకతల మీద. ఫస్ట్ ఇక్కడ ప్రత్యేకతల మీద మనం ఒకసారి గమనించినట్లయితే శాసనాల విషయంలో వీరు ఏ విధమైన ప్రత్యేకతను కలిగి ఉన్నారో చూద్దాం. శాసనాలు అందరు రాజులు వేయిస్తారు, కానీ అన్ని వంశాలకు చెందినటువంటి రాజులు కూడా వేసిన కానీ వీళ్ళు వేయించినటువంటి ప్రత్యేకత ఏంటో మనం ఒకసారి గమనించినట్లయితే, వీ శాసనాల్లో మామూలుగా వేరే వంశ వాళ్ళు వేయించిన శాసనాల్లో మామూలుగా సంవత్సరం మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు వేసిన శాసనాల్లో సంవత్సరం తేదీ నెలతో సహా ఉంటాయి. ఖచ్చితంగా సంవత్సరం తేదీ నెలతో సహా శాసనాల్లో వేయించడం జరిగింది. నెక్స్ట్ సంవత్సరం తేదీ నెలతో సహా శాసనాలు వేయించిన మొదటి రాజవంశం ఏందయ్యా అంటే ఇక్ష్వాకుల రాజవంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ సంస్కృతంలో మొదటి శాసనాలు వేయించిన రాజవంశం సంస్కృతంలో వీళ్ళు ప్రాకృత భాషకే వీళ్ళు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కానీ సంస్కృత భాషలో మొదటగా శాసనాలు వేయించిన రాజవంశం ఏంటంటే ఇక్ష్వాక రాజవంశం. దక్షిణ భారతదేశంలోనే సంస్కృత భాషలో శాసనాలు వేయించినటువంటి మొదటి రాజవంశం ఏందయ్యా అంటే ఈ ఇక్ష్వాక రాజవంశం. ఉత్తర భారతదేశంలో శాసనాలు వేయించింది ఎవరంటే రుద్రదమనుడు. జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం మొదటి సంస్కృత శాసనం అని చెప్పి మనం శాతవాహన గురించి చెప్పుకున్నప్పుడు అప్పుడు చెప్పుకున్నాం. జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం మొదటి సంస్కృత శాసనం వేయించింది ఎవరంటే రుద్రదమనుడు. ఓకే, సంస్కృతంలో దక్షిణ భారతదేశంలో శాసనాలు వేయించినటువంటి మొదటి రాజవంశం ఏదయ్యా అంటే ఇక్ష్వాకు. నెక్స్ట్ తాతల పేర్లు మనవళ్ళకి పెట్టుకునే ఆచారం ఎవరి నుంచి వచ్చిందంటే ఇక్ష్వాకుల నుంచి వచ్చింది. ఇంకా నెక్స్ట్ మేనత్త కూతుర్లని వివాహం చేసుకునే సాంప్రదాయం కూడా ఎవరి నుంచి వచ్చిందంటే ఇక్ష్వాకుల నుంచి. దక్షిణ భారతదేశంలో మేనత్త కూతుర్ని వివాహం చేసుకునే సాంప్రదాయం ఏ రాజవంశం నుంచి వచ్చిందంటే ఇక్ష్వాకుల రాజవంశం నుంచి వచ్చింది అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్గా వచ్చేది బౌద్ధ మతం. ఎవరి కాలంలో బౌద్ధ మతం స్వర్ణయుగంగా విరజిల్లింది అంటే ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం అనేది స్వర్ణయుగంగా విరజిల్లింది. వేరే వంశానికి చెందిన రాజులు కూడా బౌద్ధ మతానికి ప్రాధాన్యం ఇచ్చారు, కానీ ఇక్ష్వాకులు ఇచ్చినట్లుగా ప్రాధాన్యం ఏ రాజవంశం ఇవ్వలేదు. ఇంకా ఈ బౌద్ధ మతానికి ఎక్కువగా వీరి కాలంలో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిన రాజు ఎవరు అంటే వీరపురుష దత్తుడు.
వీర పురుష దత్తుడు. ఇతడు ఇక్ష్వాకుల వంశపరాజంలో చాలా గొప్పవాడు. నెక్స్ట్ ముఖ్యమైన రాజు వీర పురుష దత్తుడు. ఈ బౌద్ధ మతానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. వీరి కాలంలో బౌద్ధ మతం స్వర్ణయుగంగా విరజిల్లడం జరిగింది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతాన్ని ఆదరించడంలో దక్షిణాది అశోకుడుగా పేరు పొందింది ఎవరు అంటే వీర పురుష దత్తుడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. దక్షిణాది అశోకుడు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. బౌద్ధ మతాన్ని ఆచరించడంలో దక్షిణాది అశోకుడుగా పేరు గాంచింది ఎవరు అంటే వీర పురుష దత్తుడు. నెక్స్ట్ ఈ వీరి కాలంలో నాగార్జున కొండ దక్షిణ భారత గయ నాగార్జున కొండ దక్షిణ భారత గయగా పేరు గాంచింది. దక్షిణ భారత గయ ఈ గయ అనేది ఎప్పుడంటే మనకి బీహార్లో ఉంటుంది. బీహార్లో గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన ప్రదేశం గయ. ఇది మనకు బీహార్లో ఉంటుంది. ఈ దక్షిణ ఈ నాగార్జున కొండను ఈ నాగార్జున కొండ దక్షిణ భారతదేశానికి చెందిన గయా ప్రాంతంగా ప్రసిద్ధి గాంచడం జరిగింది. ఎవరి కాలంలో అంటే ఇక్ష్వాకుల వంశపు కాలంలో అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ విధమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఇక్ష్వాకుల వంశానికి. శాసనాల విషయంలో సంవత్సరం తేదీ నెలతో సహా వేయించటువంటి మొదటి రాజవంశంగా ఇక్ష్వాకులు పేరుగాంచారు. నెక్స్ట్ సంస్కృతంలో శాసనాలు వేయించారు. నెక్స్ట్ తాతల పేర్లు మనవలకి పెట్టుకునే ఆచారం వీళ్ళించే మొదలైంది. నెక్స్ట్ మేనత్త కూతులని వివాహమాడే సాంప్రదాయం కూడా దక్షిణ భారతదేశంలో మేనత్త కూతుల్ని వివాహమాడే సాంప్రదాయం కూడా ఇక్ష్వాకు నుంచే ప్రారంభమైంది. నెక్స్ట్ బౌద్ధ మతానికి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి దక్షిణ భారతదేశ రాజవంశం ఏంటయ్యా అంటే ఇక్ష్వాకులు. ఇంకా బౌద్ధ మతాన్ని ఆదరించడంలో దక్షిణాది అశోకుడుగా పేరుగాంచింది వీర పురుష దత్తుడు. నాగార్జున కొండ ఎవరి కాలంలో దక్షిణ భారతదేశ గయగా పేరుగాంచింది అంటే ఇక్ష్వాకుల వంశపు కాలంలో అనే విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే ఈ ఇక్ష్వాకుల రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే శ్రీ శాంతమూలుడు, లేదా అయితేనే శాంతమూలుడు అంటాడు. శ్రీ శాంతమూలుడు లేదా శాంతమూలుడు ఇతని పేరే. ఇతని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్. ఈ తెలంగాణ చరిత్రను భారతదేశ చరిత్ర రెండు క్లాసెస్ నేను కంటిన్యూ చేస్తాను. వీడియోస్ని ఆల్టర్నేట్గా పెడతాను. ఛానల్కి సంబంధించి శ్రీవిధాన్ ఛానల్కి సంబంధించి ప్లేలిస్ట్లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాసెస్, నెక్స్ట్ భారతదేశానికి సంబంధించిన క్లాసెస్ సపరేట్గా ఉంచడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. థ్యాంక్ యూ టు ఆల్. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. శ్రీ శాంతమూలుడు గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.